రైతు భరోసా చెల్లింపులకు కేబినెట్ ఆమోదం ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చ దమ్ముంటే తిరుపతి ఉప ఎన్నికలు రెఫరెండంగా తీసుకోవాలి చంద్రబాబుకు మంత్రి పెద్ది సవాల్ కేసీఆర్ జగన్ లాగే చంద్రబాబు చేయాలి అప్పటిలో ప్రతిపక్షంలో ఉండి రాజీనామాలు చేశారన్న సజ్జల మూడు రాజధానులు పెట్టి తీరుతాం మేనేజ్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్న కొడాలి నాని బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకం జగన్ నియంతృత్వంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న సోము వీర్రాజు జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేదు ప్రతిపక్ష పార్టీలకు ఓటేస్తే వేధిస్తున్నారని లోకేష్ విమర్శ ఏపీ ప్రభుత్వంపై కోర్టు దిక్కార పిటిషన్ దాఖలు ఎన్నికల నిర్వహణకు సహకరించాల్సిందేనని ఆదేశించాలన్న ఎస్ఈసి రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై ఏపీ సర్కార్ పిటిషన్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదుల మధ్య వివాదం జగన్ను విమర్శించడంతో రెండు గ్రూపులుగా విడిపోయిన లాయర్లు కేంద్ర బృందాన్ని అడ్డుకున్న ధూళిపాళ్ళ నరేంద్ర ఎక్కువ నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని నిర్సన ఆయనను మనిషనాల లేక ఇంకేమైనా అనాల కొడాలి నానిపై అచ్చెన్నాయుడు ఫైర్ కాంట్రాక్ట్లన్నీ అయిన వారికే జాబితాను విడుదల చేసిన కేసునిని నాని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సిబిఐ సోదాలు ట్రాన్స్ఫ్రై కంపెనీ విషయంలో తనిఖీలు ఏపీసీఎస్ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్న చీఫ్ సెక్రటరీ దివీస్ లాబొరేటరీ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత రైతులు వేసిన టెంట్లను తొలగించిన పోలీసులు పెన్నా నదిలో ఏడుగురు విద్యార్థుల గల్లంతు కడప ఘటనపై సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగ్భ్రాంతి తెలంగాణలో తొలి టీకా ఆమెకి గాంధీ ఆసుపత్రి నర్సుకు తొలి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం సీఎం కేసీఆర్ కీలక భేటీ ధరణిపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ సర్కార్ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల రంగంలో విప్లవాత్మక మార్పులు మధ్యవర్తుల ప్రమేయం తగ్గించేందుకేనన్న సోమేష్ కుమార్ తెలంగాణలో నిజాం సర్కార్ ఉంది కుటుంబ పాలనతో లూటీ చేస్తున్నారన్న తరుణ్ చూంగ్ తెలంగాణ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త 11 పేపర్లను 6 కు కుదించాలని నిర్ణయం ఈ చట్టాలను రాత్రికి రాత్రే రూపొందించలేదు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని మోడీ మండిపాటు చట్టాలు రద్దు చేసేదాకా వెనక్కి తగ్గేది లేదు ఢిల్లీలో 23వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన ఆపరేషన్ బెంగాల్ మొదలుపెట్టిన కమలం రెండు రోజులు బెంగాల్లో తిష్టవేయనున్న అమిత్ షా మమతా బెనర్జీకి వరుస షాక్లు బీజేపీలోకి జంప్ అయిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ప్రధాని కార్యాలయం నలుగురిని అరెస్టు చేసిన వారణాసి పోలీసులు కరోనా టీకా పంపిణీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం ఫేజ్ 1లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం
దేశంలో మరో అరుదైన వ్యాధి 9 మంది మృతి జాగృతగా ఉండాలని హెచ్చరిక మరో దురాక్రమణకు తెరతీసిన చైనా మయన్మార్ సరిహద్దుల్లో 2000 కిలోమీటర్ల మేర గోడ నిర్మాణం ఒడిదుడుకులు ఎదుర్కొన్న చివరకు లాభాల్లోనే సెన్సెక్స్ 70 నిఫ్టీ 19 పాయింట్ల అప్ ట్రెండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।